హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ మనం డైలీ జిఎస్ అండ్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ మనం వీటికి సంబంధించి వన్ ఫిఫ్టీ సిక్స్ క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము సో ఫ్రెండ్స్ ఇది వన్ ఫిఫ్టీ సెవెంత్ క్లాస్ సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ క్లాసెస్లో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా డైలీ చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ సో ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈ క్రింది వాణిలో అవశ్యక అమైనో ఆమ్లము క్రింది వాణిలో అవశ్యక అమైనో ఆమ్లము ఆన్సర్ ఆప్షన్ డి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ వాలిన్ పినైల్ ఎలనిన్ లూసిన్ ఇవన్నీ అవశ్యక అమైనో ఆమ్లము నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిన్నపిల్లలకు మాత్రమే అవసరమైన ఆవశ్యక అమైనో ఆమ్లము సో చిన్నపిల్లలకు అవసరమైన ఆవశ్యక అమైనో ఆమ్లము ఆన్సర్ ఆప్షన్ సి హిస్టడిన్ హిస్టడిన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే హిమోగ్లోబిన్లో ఒక అమైనో ఆమ్లాన్ని మార్చితే ఏర్పడే వ్యాధి ఆన్సర్ ఆప్షన్ ఏ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిక్కిల్ సెల్ ఎనిమియా సిక్కిల్ సెల్ ఎనిమియా నెక్స్ట్ వన్ చూసినట్లయితే కెరోటీన్ అనే ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని చర్మంలో గోళ్ళలో కొమ్ములు చర్మం గోళ్ళు కొమ్ములు వీటన్నిటిలో కెరోటిన్ అనే ప్రోటీన్ దొరుకుతుంది నెక్స్ట్ వన్ చూస్తున్నట్లయితే పీచు ప్రోటీన్లకి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని కెరోటిన్ కొల్లాచిన్ ఫైబ్రాయిన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సల్ఫర్ గల అమైనో ఆమ్లాలకి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని సిస్టిన్ సిస్టైన్ మిథియోనిన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే అయోడిన్ గల అమైనో ఆమ్లము అయోడిన్ గల అమైనో ఆమ్లము ఆన్సర్ ఆప్షన్ ఏ థైరాక్సిన్ థైరాక్సిన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో ఏది అసంతృప్త ఆమ్లము ఈ క్రింది వాణిలో ఏది అసంతృప్త ఆమ్లము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆన్సర్ ఆప్షన్ ఏ లారిక్ ఆమ్లం లారిక్ ఆమ్లము నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాణిలో దేనిలో గ్లూకోజ్ను వేడి చేసినప్పుడు సిల్వర్ మిర్రర్ నిచ్చును ఆన్సర్ ఆప్షన్ సి టోలిన్స్ కారకం టోలిన్స్ కారకం నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫైలింగ్ ద్రావణం మరియు బెండిక్ట్ ద్రావణంలో చేకరణం చేయబడిన గ్లూకోజ్ దేన్ని ఏర్పరచును ఆన్సర్ ఆప్షన్ బి సియుటు ఓ నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యంత సరళమైన అమైనో ఆమ్లము అత్యంత సరళమైన అమైనో ఆమ్లము ఆన్సర్ ఆప్షన్ డి గ్లైసిన్ గ్లైసిన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రోటీన్లలో అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి ఏ బంధాల ద్వారా కలపబడి ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి పెప్టైడ్ పెప్టైడ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎమినో ఆమ్లాలు ఏ స్వభావంను కలిగి ఉండును ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆన్సర్ ఆప్షన్ సి ద్వి స్వభావ ద్వి స్వభావ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రోటీన్లను ఖనిజ అమ్లాల సమక్షంలో జల విశ్లేషణ చేయగా ఏర్పడు పదార్థాలు ఆన్సర్ ఆప్షన్ బి అమైనో అమ్లాలు అమైనో ఆమ్లాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆమ్లాలు అమ్లాలు ద్రావణంలో ఏర్పడు అయాన్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జ్విట్టర్ జ్విట్టర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎమినో ఆమ్లాలలో గల సమూహాలు ఎమినో ఆమ్లాలలో గల సమూహాలు ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్హెచ్ టు సివోహెచ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్లిజరాల్ ఫ్యాటీ ఆమ్లాల మధ్య ఏర్పడే ట్రై ఎస్టర్లను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ బి నూనెలు క్రోఫ్లు అని అంటారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫ్యాటీ ఆమ్లాలకి ఉదాహరణ ఫ్యాటీ ఆమ్లాలకి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని లారిక్ ఆమ్లం పామిటిక్ ఆమ్లం ఒలియక్ ఆమ్లం నెక్స్ట్ వన్ చూసినట్లయితే నూనెలు క్రొవ్వులుగా మారే ప్రక్రియ నూనెలు క్రవ్వులుగా మారే ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ ఏ హైడనైజేషన్ హైడనైజేషన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నూనెలు క్రవ్వులను వాటి ఉపయోగాలను జతపరచండి నూనెలు క్రొవ్వులను వాటి ఉపయోగాలను జతపరచండి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ వచ్చేసి వన్ జంతువుల క్రొవ్వు వచ్చేసి వన్ సబ్బులు వార్నిష్లు పెయింట్లలో ఉపయోగిస్తారు నెక్స్ట్ బి వచ్చేసి టూ కొబ్బరి నూనె వచ్చేసి టూ కల్మషహారులు సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ లీన్ గింజల నూనె లీన్ గింజల నూనె ఆన్సర్ ఆప్షన్ త్రీ నేల కప్పడాలు వార్నిష్లకు ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ ఆముదం నూనె ఆముదం నూనె ఆన్సర్ వచ్చేసి ఫోర్ ప్లాస్టిక్ రక్షణ పొరలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సబ్బు కలిగి ఉన్న ఫ్యాటీ ఆమ్లాల లవణంను వాటి ఉపయోగాన్ని జతపరచండి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి ఏ వచ్చేసి ఫోర్ ఏ వచ్చేసి ఫోర్ కే ప్లస్ లవణము శరీర శుభ్రత సబ్బు నెక్స్ట్ ఎన్ఏ ప్లస్ లవణము త్రీ బట్టలు ఉతికే సబ్బు ఎంజీ ప్లస్ టూ లవణము టూ ముఖానికి వాడే పౌడర్ అండ్ ఎల్ఐ ప్లస్ లవణము వన్ గ్రీజులు గ్రీజులు నెక్స్ట్ వన్ చూసినట్లయితే మూడు నాలుగు ఐదు ట్రైబ్రోమో సలిసి లేని లైట్స్ సబ్బు ఉపయోగం ఆన్సర్ ఆప్షన్ డి సూక్ష్మ క్రిమి నాశకం సూక్ష్మ క్రిమి నాశకం నెక్స్ట్ వన్ చూసినట్లయితే ట్రై ఇథనాల్ అమోనియం లవణం ఉపయోగం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఏ అండ్ బి డ్రై క్లీనింగ్ అలంకరణ సామాగ్రి నెక్స్ట్ వన్ చూసినట్లయితే అధిక నురగనిస్తూ గడ్డం చేసుకున్నటలో ఉపయోగపడే సబ్బు అధిక నురగనిస్తూ గడ్డం చేసుకునేటలో ఉపయోగపడే సబ్బు ఆన్సర్ ఆప్షన్ ఏ స్పియారిక్ ఆమ్లం స్పియారిక్ ఆమ్లం నెక్స్ట్ వన్ చూసినట్లయితే నూనెలు హైడ్రోజనీకరణంలో ఈ క్రింది ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ఎన్ఐ నికెల్ నికెల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రొవ్వులలో ఈ క్రింది ప్రమేయం సమూహం ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ డి ఎస్టర్ గ్రూప్ ఎస్టర్ గ్రూప్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రొవ్వులు నూనెలు క్షారంతో జరుపు చర్య క్రొవ్వులు నూనెలు క్షారంతో జరుపు చర్య ఆన్సర్ ఆప్షన్ ఏ సఫా నిఫికేషన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీటిలో తడవని గుడ్డ తయారీలో ఉపయోగించు ఫ్యాటీ ఆమ్ల లవణం ఆన్సర్ ఆప్షన్ డి అల్యూమినియం ప్లస్ త్రీ ఏఎల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాజు అనగా గాజు అనగా ఆన్సర్ ఆప్షన్ డి అతి శీతల ద్రవం అతి శీతల ద్రవం నెక్స్ట్ వన్ గాజు వేటి మిశ్రమం గాజు వేటి మిశ్రమం ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సోడియం సిలికేట్ కాల్షియం సిలికేట్ సిలికా విటాని నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాజు తయారీలో ముడి పదార్థాలను ఏమంటారు గాజు తయారీలో ముడి పదార్థాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ బాజ్ బాజ్ అంటారు నెక్స్ట్ వన్ బాజ్కి కలిపే ముక్కలను ఏమంటారు బాజ్కి కలిపే గాజు ముక్కలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ కల్లెట్ కల్లెట్ అని అంటారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాజు తయారీలో వెలువడే మలినాలను ఏమంటారు గాజు తయారీలో వెలువడే మలినాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ సి గ్లాస్ గాల్ గ్లాస్ గాల్ అని అంటారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాజును ప్రత్యేక పద్ధతిలో చల్లబరిచే విధానము ఆన్సర్ ఆప్షన్ ఏ అన్ని లీక్ అన్ని లీక్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాణిలో గాజు రకము వాటి ఉపయోగాలను జతపరచండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ వచ్చేసి వన్ సోడా గాజు వచ్చేసి వన్ కిటికీ అద్దాలు పైరెక్స్ గాజు వచ్చేసి టూ ప్రయోగశాలలు గాజు పరికరాలు క్వార్జ్ గాజు వచ్చేసి త్రీ విద్యుత్ బల్బులు ప్లింట్ గాజు వచ్చేసి రుష పరికరాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే గొట్టపు ద్వారాలను తయారు చేయుటకు ఉపయోగించే గాజు ఆన్సర్ ఆప్షన్ సి బోరోసిలికేట్ గాజు బోరోసిలికేట్ గాజు నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేనికి ఖచ్చితమైన ద్రవ్య స్థానము ఉండదు ఆన్సర్ ఆప్షన్ బి గాజు గాజు నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాజు కలిపే లోహ ఆక్సైడ్ దాని వలన గాజుకి కలిగే రంగును జతపరచండి గాజు కలిపే లోహ ఆక్సైడ్ దాని వలన గాజుకు కలిగే రంగును జతపరచండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ వచ్చేసి వన్ ఏ వచ్చేసి వన్ సిఆర్ టూ ఓ త్రీ ఆకుపచ్చ నెక్స్ట్ ఎంఎన్ ఓ టూ టూ ఉదా రంగు అండ్ సియు ఎస్ఓ ఫోర్ త్రీ నీలం రంగు AuCl3 త్రీ ఫోర్ కెంపు రంగు సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని తప్పకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి మీకు తెలిసిన వారందరికీ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ